అటు సముద్రం, ఇటు జన సముద్రం కనిపిస్తా ఉంది ఈరోజు. ఇక్కడికి వచ్చిన నా ప్రతి అక్క, నా ప్రతి చెల్లెమ్మలోను, ప్రతి అన్న, ప్రతి తమ్ముడిలోను, ప్రతి సోదరుడిలోను, ప్రతి స్నేహితుడిలోను, ప్రతి అవ్వలోను, ప్రతి తాతలోను, మీ అందరిలోను, ప్రతి ఒక్కరిలోను నాకు కురుక్షేత్ర యుద్ధానికి సిద్ధమైన పాండవ సైన్యం, సేనాధిపతులు ఇక్కడే కనిపిస్తా ఉన్నారు. ఈ వేదికలో నుంచి ఇక్కడే చూస్తా ఉంటే ఇక్కడ పాండవ సైన్యం కనిపిస్తా ఉంటే అక్కడ కౌరవ సైన్యం ఉంది. వారి సైన్యంలో దుష్ట చతుష్టయం ఉంది, గజదంగల ముఠా ఉంది వాళ్లకు. వారి వ్యూహాలలో, వారి కుట్రల్లో, వారి కుతంత్రాలలో, మోసపూరిత వాగ్దానంలో వెన్నుపోట్లు, పొత్తులు, ఎత్తులు, జిత్తుల పద్మవ్యూహం కనిపిస్తా ఉంది అక్కడ. కానీ పద్మవ్యూహంలో చిక్కుకొని వారి బాణాలకు బలైపోవడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు, ఇక్కడ ఉన్నది అర్జునుడు. ఆ అర్జునుడికి తోడు, ఆ అర్జునుడికి తోడు ప్రజలు, దేవుడి దయ, ఇక్కడ ఉన్న నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెమ్మలందరూ, ఇంతమంది కార్యకర్తలు, ఇంతమంది అన్నదమ్ములు, ఇంతమంది తోడు కృష్ణుడి రూపేణ మీ అర్జునుడికి, మీ బిడ్డకు ఇంతటి అండదండలు ఇస్తా ఉన్న పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. కాబట్టి మీ బిడ్డ భయపడడు, మీ బిడ్డ తొలకడు, మీ బిడ్డకు మీ అందరి అండదండలు ఉన్నంత కాలం. ఈ 56 నెలల్లో మనము ప్రజల, పేద ప్రజల మీద ప్రేమతో, బాధ్యతతో అమలు చేస్తా ఉన్న ఆ పథకాలు, ఆ స్కీములే మనకు బాణాలు, మనకు వస్త్రాలు. ఈ యుద్ధంలో, ఈ యుద్ధంలో 175కు 175 టార్గెట్, 175కు 175 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టార్గెట్. ఈ యుద్ధంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా దేవుడి దయతో మనం ప్రతి ఇంటికి, మనం ప్రతి ఊరికి, మనం ప్రతి ప్రాంతానికి చేసిన మంచి వల్ల చంద్రబాబుతో సహా అంతా కూడా ఓడాల్సిందే అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. మనకు అంతటి గొప్ప విజయాన్ని అందించే అంశాలేమిటో మీ అందరితో కూడా పంచుకునేందుకు ఇక్కడ
ఈ భూమిని భీముని పట్నంలో ఈరోజు సమావేశమయ్యాం ఇక్కడ అందరం కూడా. ఈ సమావేశం 2024 ఎన్నికల్లో మన పార్టీ జైత్ర యాత్రకు మరో 25 ఏళ్ల పాటు మన సంక్షేమ అభివృద్ధి పాలన కొనసాగింపునకు సన్నాహక సమావేశం ఈరోజు ఇక్కడ ఈ భీముని పట్నంలో జరుగుతూ ఉంది.